హాయ్ హలో మిటి వివియర్స్, బెస్ట్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను మీ మౌనిక. పెండింగ్ చలానాపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఈ నెల 25న ట్రాఫిక్ పోలీస్ ప్రకటించిన విషయం తెలిసింది. అయితే 25 తర్వాత పడే చలాన్లకు 100% కట్టాలని తాజాగా స్పష్టం చేసింది. చాలా మంది వాహనదారులు 25 తర్వాత పడే చలాన్లకు కూడా డిస్కౌంట్ ఉంటుందని భావిస్తున్నారు. కానీ అలా కుదరదని, ఈ నెల 25 లోపే పడ్డ చలాన్లకు డిస్కౌంట్ వర్తిస్తుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో సంగారెడ్డికి చెందిన తేజ అనే యువకుడు రన్నింగ్ బస్సుపై ప్రమాదకరంగా స్టంట్ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దీంతో ఆ యువకుడిని సజ్జనార్ స్వయంగా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదకర వీడియోలు చేయొద్దని చెప్పారు. ఈ విషయాన్ని తేజ స్వయంగా వీడియో రూపంలో ఇన్స్టాలో పంచుకున్నాడు. నా పేరు తేజ, మాది నవజల్పల్లి గ్రామం, హత్తుర మండలం, సంగారెడ్డి జిల్లా. ఇటీవల ఆర్టీసీ బస్ పైన 3 వీడియోలు తీయడం జరిగింది. అవి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాను. అవి వైరల్ అయ్యాయి. కొంతమంది ఆ వీడియోలను టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన నన్ను పిలిపించి ఇలాంటి వీడియోలు మళ్లీ చేయొద్దని నా కౌన్సిలింగ్ ఇచ్చారు. మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేయొద్దని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిరుపేద ప్రజల నుండి 6 పథకాల గ్యారంటీపై దరఖాస్తు జీహెచ్ఎంసీ అధికారులు స్వీకరిస్తున్నారు. గత 20 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, వితంతు పింఛన్, వికలాంగుల పింఛన్, ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలో ఫంక్షన్ హాల్లో ఫిర్యాదు స్వీకరణ భాగానికి ఏర్పాటు చేశారు. ఇందులో జీహెచ్ఎంసీ అధికారులు, కాలనీవాసులు, దరఖాస్తుదారులు ఫామ్లు నింపడానికి సహకరించారు. లేదు, మొన్న వాటర్ కంప్లైంట్ దానికి ఇచ్చేసాను. 6 నెలలకు ఒకసారి ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజల్లో ఏమైనా తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అన్నది అందరి టీవీలా ఉండాలి.